సార్ నేను కూడా చైనా సంబంధించిన క్యాండిడేట్ నే ఇప్పుడు కూడా నేను చైనా తనేస్తున్నాను మాకు సిల్క్ సబ్సిడీ పూర్తిగా రద్దు చేశారు దాని మీద స్పందించి మా వెంగటగిరి నియోజకవర్గం మేము మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా ఎమ్మెల్యే కాదు ప్రతిపక్షం ఎమ్మెల్యే ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆయన తీసుకెళ్లి అక్కడ శాసనసభలో చదివాడు అసెంబ్లీ చదివిన తర్వాత సార్ ఈ విధంగా సిండికేట్ అయిపోయారు అందరం చెప్పి మేము ఆయన చెప్తే ఆయన పోయి శాసనసభలో చదివారు అది పాయింట్ గా తీసుకొని వాళ్ళు పోయి అక్కడ 3000 ఉంది 5000 అని చెప్పి మేము అతను చెప్పుకుంటే 5000 అయిన దాన్ని మళ్ళీ 7000 గా చేశారు వీళ్ళు పర్సెంట్ మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకో మాకు తెలియట్లా ఇదే రివర్స్ టెండరింగ్ పద్ధతి అనుకోని మేము ఇప్పుడు మళ్ళీ ఇంకా మాకు సమస్య పెద్దగా ఎక్కువైంది సార్ సార్ పోతే ఇంకోటి సార్ ఇప్పుడు పెళ్లి కానుక వస్తున్నది కదా సార్ పెళ్లి కానుక వస్తుంది మాకు కూడా వస్తుంది సార్ కానీ మేము పెళ్లి కానుక తెచ్చుకున్న డబ్బులు ఒక్క చీరకు రెండు చీరలకు సరిపోవట్లేదు సార్ ఇప్పుడు పక్కలతో పోల్చుకుంటే మేము బాగానే ఉన్నాం కానీ పెళ్లిళ్ళ కాడికి వచ్చేసరికి చాలా లో క్లాస్ లో అయిపోతున్నాము మా చేనేతల వరకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టు ఏదైనా బెస్ట్మెంట్ చూడాలి సార్ సార్ చేనేత గుర్తింపు కార్డులు అవి ఇప్పుడే పురాతన కాలం నుండి ఉన్నాయి సార్ అప్పుడు అన్ని కాస్టులు పనిచేస్తున్నారు అన్ని కాస్టులకి అది పింఛన్లు ఇస్తున్నారు ఇప్పుడు గుర్తింపు కార్డు అయితే ఉంది కానీ పొరక చేయట్లేదు వాళ్ళు అయితే పింఛన్లు తీసుకున్నారు ఎడపోతే మీ కులాన్ని పని పింఛన్లు ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నిజమైన వాళ్ళకి పింఛన్లు అందట్లేదు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఏమా 6 లక్షల మందికి అమ్మా 6 లక్షల మందికి ఇప్పటికీ పెన్షన్ ఎత్తేసాడు మొన్న ఇంకొక 6 లక్షల మందికి పెన్షన్ ఎత్తేదానికి సిద్ధపడుతున్నాడు మీకు డౌట్ ఉంది ఈ ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు కొనసాగితే అంతమందికి బాధలు పెరుగుతుంది తప్ప ఒకరికొకరు న్యాయం జరగదు ఇప్పుడు మా పెద్దమ్మ అడిగింది అమ్మ యాన్ సబ్సిడీ అనేది అనేక ప్రభుత్వాలు కొనసాగించింది యాన్ సబ్సిడీ ఎందుకు ఇస్తారంటే మీకు పెట్టుబడి తగ్గించడానికి ఏ ప్రభుత్వం దీలా రాజశేఖర రెడ్డి గారి దీలా రోసే గారి దీలా కిరణ్ కుమార్ రెడ్డి గారి దీలా చంద్రబాబు నాయుడు గారు కూడా యాన్ సబ్సిడీ ఎప్పుడు తీరా నిధులు కేటాయించి మేము చేసినాం కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యాన్ సబ్సిడీ ఎత్తేసారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముందల మీకు పెట్టుబడి తగ్గించాలి యాన్ సబ్సిడీ తగ్గించాలి రెండోది కరెంట్ కాల్చే కరెంట్ కూడా ఆనాడు బాబు గారు నేను సబ్సిడీ ఇస్తా ఉచితంగా ఇస్తానని చెప్పారు ఆనాడు హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో పెట్టినాం కానీ పాలిచ్చే ఆవును మర్చిపోయి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం సో ఇప్పుడు అదే బాధగా ఉంది అందరికీ హామీలు ఇస్తా పోయినాడు కానీ ఏది చేయలా దున్నపోతే ఏది చేయలా తనతోనే ఉన్నారు ఈ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తు పెట్టుకున్నాం మీ చేత ముందల పెట్టుబడి తగ్గించాం ఎందుకంటే పవర్ లూమ్స్ వచ్చేసిన తర్వాత మన చీరకి తక్కువ ధరతో ఆ చీరలు పోటీకి వస్తున్నాయి దాంతో మీరు ఇబ్బంది పడుతున్నారు అనేక మోడల్స్ ప్రయత్నించినాం కానీ ఇది సక్సెస్ అవ్వలా అవునన్నా కాదన్నా ఏ మోడల్ సక్సెస్ అవ్వాల రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఒక 5-6 పెద్ద కంపెనీలతో టైప్ చేసి ఎవరికైతే సొంత మగ్గాలనే వాళ్ళ డిజైన్లు నేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళ డిజైన్లు ఇస్తారు ఆ డిజైన్లు మీరు నేసి ఇస్తే మెరుగైన ఆదాయం డైరెక్ట్ గా మీకు వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై సో ఒకటి మీకు పెట్టుబడి తగ్గించాలి యాను పట్టు పట్టు యాన్ అదేవిధంగా విద్యుత్ ఈ రెండు మీద మనం చేయగలుగుతాం మూడోది ఆదాయం ఈ రకంగా పెంచాలి అది చేయాలి అన్న గుర్తింపు కార్డులు అంటే అది వైకాపా నాయకులు ఒక మాఫియాగా తయారు చేశారు అసలు అమ్మా కొంచెం ఆపమంటారా కొంచెం స్పీడ్ లో ఉన్నారు మనల్ని బయట డప్పులు కూడా వస్తున్నారు యువగళం ఎక్కడ సబ్జెక్ట్ మిస్ అయిపోయా ఇప్పుడు గుర్తింపు కార్డ్స్ చూస్తే అదొక మాఫియాగా తయారైంది వైకాపా నాయకులకి అర్హత లేని వాళ్ళకి గుర్తింపు కార్డులు అర్హత లేని వాళ్ళకి బీసీలుగా సర్టిఫికేట్ ఇస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లా ఒక ఉదాహరణ చెప్తా మా మంగళగిరి నియోజకవర్గంలో మెజారిటీ ఎంపీటీసీ మేము గెలిచినాం ఎంపీపీగా దూదేకుల అమ్మాయి బీసీ భర్తకి బీసీ సర్టిఫికేట్ ఉంది కొడుక్కి బీసీ సర్టిఫికేట్ ఉంది కానీ ఈమెకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదండి ఎందుకంటే ఎంపీపీ అవ్వకూడదు చూడండి ఎంత అన్యాయం
అంటే భర్తకి బీసీ సర్టిఫికేట్, కొడుక్కి బీసీ సర్టిఫికేట్, కానీ తల్లికి ఇవ్వరు. అంటే బీసీ సర్టిఫికేట్ లో కూడా రాజకీయం తీసుకొచ్చిన పార్టీ వైకాపా నాయకులు. మీరు అందరూ ఒకసారి ఆలోచించండి, నన్ను ఏనాడైనా బీసీల పైన ఇన్ని దాడులు జరిగినాయండి, ఏనాడైనా బీసీల పైన ఇన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారండి. ఆడగడుగున అవమానిస్తారు, ఆడగడుగున ఇబ్బంది పెడతారు. ఏకంగా మీరు నమ్మరు, శ్రీకాకుళంలో మొదలుపెడదాం. అచ్చెన్నాయుడు గారిని ఎట్లా హింసించారో మీరు చూశారు కదా, ఒక కాగితం పైన ఫేవరబుల్లీ కన్సిడర్ అని సంతకం పెట్టాడు, అంతే. చేసేమని చెప్పలా, మళ్ళీ సెక్షన్కి వెళ్ళాలి, ఫైల్ రావాలా, అది పెట్టినందుకు ఆయన జైలుకి తీసుకెళ్ళారు. ఇంకా మా కొల్లు రవీంద్రన్న కూడా జైలుకి తీసుకెళ్ళారు. ఆయన పాతడి పైన దిశ చట్టం అని లేని చట్టం పెట్టి ఆయన పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టారండి. ఆయన పాత్రుడి గారి పైన పాపం ఒక పెళ్లి వెళ్ళినందుకు యనమల గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి. ఎస్సీ ఎస్టీ కేసు అంటే వైకాపా నాయకులు సామాజిక న్యాయం అని చెప్పి ఏకంగా గ్రామ స్థాయి నుంచి బీసీల్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చాలా మందితో మాట్లాడా, అందుకే నేను ఈ సభాముఖం మళ్ళీ మీకు చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎలా ఉందో దానికి ధీటుగా బీసీలకు కూడా ఒక చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇది అవసరం. నేను ఎన్నాళ్ళని మన పైన చిన్న చూపండి, ఇంకెన్నాళ్ళని వీళ్ళు మన కొట్టి మన పైనే దొంగ కేసులు బలాయిస్తారు, ఇంకెన్నాళ్ళని మన సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకుడిని ఇట్లా హింసిస్తారు. ఇది మారాల. దానికోసం ఈ ప్రత్యేక చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. దీనికి ఇప్పటికే నేను చెప్పినా పార్టీ కూడా కట్టుబడి ఉంటుందని ఈ సభాముఖంగా నేను ఇస్తున్న హామీ. అరే నేను చెప్పిన అన్న ఎన్టీఆర్ దేవుడు, బాబు గారు రాముడు, కానీ లోకేష్ వైకాపా వాళ్ళకి మోరుకోడిని. మీరు వెళ్ళండి, ఒక్క నిమిషం పూర్చండి. ఏ వైకాపా నాయకులైతే మన కార్యకర్తలు హింసించి అవమానపరిచారో తోలు తోలు తీస్తా నాకు వదిలేసి. రెండోది, ఏ అధికారులు, ఒక్క నిమిషం, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి బడుగ బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల పైన తప్పుడు కేసులు పెట్టారో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, ప్రతి కేసు బయటకు తీసుకొస్తా, రేపు సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, జైలు కూడా నేను పంపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటా. ఎందుకంటే నేనే బాధ్యత ఉందండి, నా పైన అటెంప్ట్ మర్డర్ ఉందమ్మా, అమెరికాలో చదివినానమ్మా, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అమెరికాలో చేసిన, 2 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసిన, 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ ఎంబీఏ, ప్రపంచంలో నంబర్ 1 యూనివర్సిటీ ఎంబీఏ అక్కడ చదివినాడు. నేను నా పైన అటెంప్ట్ అంటారు, అంతేగాదు నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కదా. నేను కూడా బాధ్యత ఉన్నాను ఈ ప్రభుత్వం చేత. 20 కేసులు ఉన్నాయి నా పైన, 20 కేసులు, తగ్గేదే లేదు, తగ్గేదే లేదు, ప్రసక్తే లేదు. ఈరోజు పాదయాత్ర చేస్తుంటే పీలేరులో నిన్న, అరే ఎమ్మెల్యే గారు నేను ఏమన్నాను, చింతలేనా, అంతే అంతే కదన్నా, ఇంకేం పేరు పెట్టలే కదా, దానికే ఫీల్ అయిపోయాడు. నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి లాగా కాలర్ పట్టుకోండి, చెప్పు తీసుకొట్టండి, చీపురు తీసుకొట్టండి, బంగారు ఖాతాల్లో కలిపేయండి అని చెప్పినానా? నేనేమన్నా వాళ్ళు మా తల్లిని అవమానించినట్టు వాళ్ళ పార్టీ మహిళలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి నేను ఏనాడని అవమానించా? లేదు. మాట్లాడా,
శాంతియుతంగా పాదయాత్ర జరుగుతుంది. మీరు ఆశీర్వదించారు, దీవించారు, అందరు రోడ్డుపైకి వచ్చారు. నేను ఎక్కడ చూడలే ఇట్లా ఆ స్పందన. అందరు చేతులు ఒప్పుకుంటూ వెళ్తున్నా, దండం పెడుతున్నా. అది చేస్తే ఎవరు తట్టుకోలేదండి. వాళ్ళు వచ్చి నన్ను అనేకం మాటలు అంటారు, వాళ్ళు వచ్చి మన కార్యకర్తలపై దాడి చేస్తారు. వైకాపా నాయకులు మీకు చెప్తున్నా, కొట్టించుకునే బ్యాచ్ కాదు బాస్, మేము కొట్టే బ్యాచ్. మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకుంటాం. మీ జోలికి మేము రావు, కానీ పరపాటున మా జోలికి వస్తే మటుకు తప్పదు, మాకు కూడా తప్పదు. వడ్డీ వడ్డీతో సహా ఈ లొకేషన్ చెల్లిస్తారు. ఆలోచించుకోండి, మళ్ళీ చెప్తున్నా, 2024 మీరు ప్రతిపక్షంలో కూర్చుంటాం ఖాయం. వచ్చేది మేమే, గుర్తుపెట్టుకోండి. టైం అండ్ డేట్ ఫిక్స్ అయింది స్వామి, యూ బీ కేర్ఫుల్. ఓకేనా? అది గౌరవం అండి.